हाई फ्रेंड्स, वेलकम टू एन सारी क्रिएशंस। इंको अंदम ब्लौज डिजाइन ये विधा चया चूपा एवरकना रिकॉर्डेड आरी क्लासेस कावाली आरी डिजाइन पेपर्स कावाली स्क्रीन पैन कंबर की व्हाट्सएप नीन डिजाइन पेपर लो बैक नेक हैंड पार्ट उ फ्रंट पार्ट उ अभी बैक नेक यूज ये विधा मार्क् चूपा यह विधा बैक नेक लेफ्ट साइड उ कदा దాన్ని తీసుకొని మన ఫ్రంట్ పార్ట్ని మార్క్ చేసుకోవాలి। అయితే మీరు మీ కటింగ్ పార్ట్స్తో క్లాత్ మీద మార్కింగ్ చేసి పెట్టేసుకొని ఆ కటింగ్ పార్ట్ లైన్ని ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి నేను ఇచ్చిన డిజైన్ పేపర్ అవుటర్ లైన్ని పెట్టుకోవాలి। హాఫ్ ఇంచ్ మనం ఈ లైన్కి హాఫ్ ఇంచ్ వదలాలి। ఈ లైన్ ఏమో మనకి డిజైన్ స్టార్టింగ్ పాయింట్ అన్నమాట, ఇది డిజైన్ స్టార్టింగ్ పాయింట్, అందుకని మేము మార్కింగ్కి హాఫ్ ఇంచ్ వదిలి డిజైన్ని మార్క్ చేసుకోవాలి। చూసుకోండి, ఈ విధంగా చూసుకొని మీరు డిజైన్ ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడ ఈ విధంగా పెట్టుకొని దాని కింద వైట్ కార్బన్ పేపర్ అనేది పెట్టుకోవాలి। మీరు ఏదైనా పిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు పేపర్ అనేది కదిలిపోకుండా। ఈ విధంగా వైట్ కార్బన్ పేపర్ లెటర్స్ అనేవి పైకి రావాలి। ఇలా ప్లెయిన్ ఉంది కదా, ఇలా ప్లెయిన్ ఉన్నది ఏమో మన క్లాత్కి అటాచ్ అవ్వాలి మనం కాపీ చేసినప్పుడు దాని మీద పడడానికి। సో ఈ విధంగా మీరు పైన ట్రేసింగ్ పేపర్ అంటే ఆ A3 పేపర్ని అడ్జస్ట్ చేసుకొని తర్వాత దాని కింద ఈ వైట్ కార్బన్ పేపర్ని పెట్టుకోవాలి। ఇలా వైట్ కార్బన్ పేపర్ పెట్టేసి మీరు ఏదైనా పిన్స్ కూడా యూస్ చేసుకోవచ్చు, అటు ఇటు కదలకుండా ఏదైనా ఒక పెన్సిల్ యూజ్ చేసి ఈ A3 పేపర్ మీద మేము ఇచ్చే డిజైన్ పేపర్ మీద ఏదైనా ఒక పెన్సిల్తో మీరు ఈ విధంగా కాపీ చేసేసుకోవడమే, లేదు అంటారా బటర్ పేపర్ మీద కాపీ చేసుకొని హోల్స్ చేసుకొని కూడా ప్రింట్ వేసుకోవచ్చు। నాకైతే ఇది ఈజీ వే అనిపించింది, నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను। సో ఈ పేపర్ మీద మీరు పెన్సిల్ పెట్టి రాసినంత మాత్రాన ఏమీ వేస్ట్ ఏమీ కాదు, ఈ పేపర్ ఎన్ని టైమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు। సో మనకు కావాల్సిన డిజైన్ అంతటిని ఈ విధంగా మనం పెన్సిల్తో ఒకసారి దాని మీద డ్రాయింగ్ ఇలా కాపీ చేయడం అనేది ఈజీనే కదా। సో ఈ విధంగా వేసేసిన తర్వాత బ్లౌజ్ మీద ప్రింట్ అనేది ఈ విధంగా వచ్చింది। మ్యాక్సిమం ఇది స్టిచ్ చేసుకోవడానికి మనకి సరిపోతుంది, లేదు మాకు ఇంకా థిక్గా కావాలి అని అనుకుంటే వైట్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేసి ఒకసారి దాని మీదే మళ్ళీ ఇలా వేసుకుంటే సరిపోతుంది। మీకు చూపించడం కోసం కాబట్టి నేను వైట్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తున్నాను, లేకపోతే మీరు కొంచెం గట్టిగా ప్రెస్ చేసి వేశారనుకోండి కింద ఏదైనా బుక్ కానీ కొంచెం హార్డ్ పెట్టి హార్డ్ ఐటమ్ పెట్టి మీరు పైన కాపీ చేస్తే థిక్గానే పడుతుంది। కానీ వైట్ కార్బన్ పేపర్ ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేస్తే ఎక్కువ థిక్నెస్ రాదు, న్యూ పేపర్ తీసుకోవాలి, కొంచెం లూజ్ అవుతుంది మనం ఆ విధంగా పేపర్ పెట్టి కాపీ చేయడం వల్ల। మళ్ళీ ఒకసారి టైట్ చేసుకొని మీరు వర్క్ అనేది చేసేసుకోవచ్చు। దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఐరీ నీడిల్స్, జెరీ థ్రెడ్ డయాలజీ, నా శారీ కలర్ ఇది అన్నమాట, అందుకని దానికి మ్యాచ్ అయ్యే విధంగా ఇదేమో పళ్ళు బ్లూ కలర్, బ్లౌజ్ కూడా బ్లూ కలర్ ఇచ్చాడు। సో శారీకి మ్యాచ్ అయ్యే విధంగా నేను సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను 4mm చెంకి, ఫైనల్గా నార్మల్ నీడిల్ నెంబర్ 1। నేను ఇక్కడ నాది వర్క్ ఇక్కడ ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను। ఫస్ట్ జరీ థ్రెడ్ యూజ్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ అనేది వేస్తున్నాను, ఒకటి ఫార్వర్డ్లో వేస్తే ఒకటి బ్యాక్వర్డ్లో వేసుకోవాలి। సో మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకే వస్తుంది, అంటే మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకున్నాం కదా, అది కటింగ్ పార్ట్ అన్నమాట। తర్వాత ఇంకో లైన్ మనం ఏదైతే సిల్క్ థ్రెడ్ యూజ్ చేయాలనుకుంటున్నామో దాంతో 1 లైన్ చైన్ స్టిచ్ వేసుకోవాలి। జరీ థ్రెడ్తో 2 లైన్స్ వేసాను, తర్వాత సిల్క్ థ్రెడ్తో వేసాను, తర్వాత ఈ లీవ్స్ అన్నిటినీ మనం జరీ థ్రెడ్తో చైన్ స్టిచ్ బార్డర్ లాగా వేసుకోవాలి। ఫస్ట్ అంతా నేను లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసేస్తున్నాను। ఇది ఫుల్ థ్రెడ్ వర్క్ బ్లౌజ్ డిజైన్, బీడ్స్ లేకుండా థ్రెడ్ వర్క్ కావాలని అనుకున్న వాళ్ళు డిజైన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు, సింపుల్గా ఉంటుంది చూడడానికి, చాలా క్లాసీ లుక్ ఉంటుంది। ఇలా లెఫ్ట్ సైడ్
లైన్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఏదైతే సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నామో దాంతో వన్ లైన్ చైన్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సిల్క్ థ్రెడ్తో స్టిచ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్ కూడా మనము జెరీ థ్రెడ్తో మొత్తం బార్డర్ లాగా స్టిచ్ చేసుకోవాలి. మనం మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత నేను నార్మల్ నీడిల్ నెంబర్ 1 యూస్ చేశాను. 6 లైన్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. మొత్తం పెడితే మనకి 12 లైన్స్ అయింది. తర్వాత 4 mm చెంకి ఆ టాప్ సైడ్లో 4 mm చెంకి పెట్టి 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. జాగ్రత్తగా వేసుకోవాలి, సిల్క్ థ్రెడ్ కదా, ఒక్క లైన్ మిస్ అయినా మనకి మొత్తం థ్రెడ్ అంతా వేస్ట్ అయిపోతుంది. చివరిలో ఒక 4 mm చెంకి 2 రౌండ్స్ తిప్పి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్. లీవ్స్ అన్నిటినీ మనం ఇదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్తో కిందేమో 4 mm చెంకి పెట్టి స్టిచ్ చేసుకోవాలి. 2 రౌండ్స్ తిప్పుతున్నాను, సిల్క్ థ్రెడ్ కదా, 2 రౌండ్స్ లేదా 3 రౌండ్స్ తిప్పుకోవాలి మన ఆ లీవ్ సైజుని బట్టి. నేను ఇక్కడైతే 2 రౌండ్స్ తిప్పుతున్నాను, కిందేమో 4 mm చెంకి పెట్టాను. 2 రౌండ్స్ తిప్పి ఈ విధంగా అన్ని లీవ్స్కి లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. సిల్క్ థ్రెడ్ యూస్ చేసేటప్పుడు ఒకేసారి ఎక్కువ థ్రెడ్ తీసుకున్నామా ఒక్క లైన్ మిస్ అయినా మొత్తం థ్రెడ్ వేస్ట్ అయిపోతుంది. సో కొంచెం కొంచెం తీసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒకవేళ థ్రెడ్ అయిపోతే బ్యాక్ సైడ్ మనం ఏ విధంగా నాట్ వేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ నాకు థ్రెడ్ అయిపోయింది కదా, చెంకీస్ అన్నీ నేను తీసేసి బ్యాక్ సైడ్ తిప్పేసి అక్కడ కొంచెం క్లాత్కి ఇలా తీసి 2 రౌండ్స్ కింద నుంచి అంటే ముడిలాగా 2 సార్లు తీసాను. మనకు అక్కడ నాట్ పడుతుంది కదా. తర్వాత నిడిల్కి దగ్గరలో కట్ చేసేసి ఆ థ్రెడ్స్ని కూడా ఒక 2-3 సార్లు మనం ఆఫ్ ఆఫ్ చేసుకొని నాట్ వేసేసుకోవాలి. ఇలా కూడా ఒక 2-3 టైమ్స్ మనం ముడి వేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా థ్రెడ్ ఉంచి కట్ చేసేసి మనకి డిజైన్ అంతా అయిపోయిన తర్వాత ఆ చివర్లు ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి మీరు అతికిచ్చేసారనుకోండి ఎప్పటికీ ఊడిపోకుండా ఉంటే. లైనింగ్ క్లాత్ వేసేసుకుంటాం కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ న్యూ థ్రెడ్తో ఈ విధంగా స్టార్ట్ చేసేసుకోవడమే. మిగిలిన లీవ్స్ అన్నిటిని మనం ఇదే విధంగా లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ 2 రౌండ్స్ తిప్పుతూ 4 mm చెంకి యూస్ చేస్తూ లీవ్స్ అన్నిటినీ ఈ విధంగా ఫిల్ చేసేసుకోవాలి. సింపుల్గా థ్రెడ్ వర్క్తో చాలా క్లాసీ లుక్ ఉండే బ్లౌజ్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే, బ్యాక్ నెక్ హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ వేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.